हेलो फ्रेंड्स, वेलकम बैक टू आकिया। మీకు నా వండల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అందులో ఆల్ని టచ్ చేయండి, నా వండల్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి। ఈరోజు నేను మీకు కోకో పౌడర్తో వీట్ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను। చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే చాలా హెల్దీ అండ్ మనకి కూడా హెల్దీ। మైదాతో కేక్స్ హెల్దీ కాదంటున్నారు కదా, వీట్ ఫ్లోర్తో మీరు అంతకన్నా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ గోధుమ పిండి వేసుకోవాలి। నేను ఒక స్మాల్ సైజ్ కేక్ చేస్తున్నాను, అందుకే ఒకే కప్ తీసుకున్నాను। అందులో 1/3 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి। చాక్లెట్ సిరప్ తో ఏంటంటే మనం లేయర్ గా కట్ చేసుకొని అందులో చాక్లెట్ సిరప్ వేసుకున్నాం కదా, ఆ సో ఆ కేక్ అనేది వీట్ ఫ్లోర్ కేక్ అనేది వీట్ టేస్ట్ ఉంటుంది। ఇందులో కోకో పౌడర్ వేయడం వల్ల మీకు కేక్ అంతా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది। తర్వాత 1/4 టీ స్పూన్ వంట సోడా వేయాలి। తర్వాత 1/3 కప్పు జగరి పౌడర్ వేయాలి। మీకు 1/4 కప్పు కొంచెం స్వీటెండ్ అయిపోతుంది అని అనుకుంటే మీరు 1/2 కప్ కూడా వేసుకోవచ్చు, 1/2 కప్ జగరి కూడా మీకు కరెక్ట్ గా సరిపోతుంది। ఇందులో మైదా కానీ షుగర్ కానీ ఏది వాడట్లేదు నేను, కంప్లీట్ గా హెల్దీ। తర్వాత 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వాడొచ్చు, నేను 3 టేబుల్ స్పూన్ వేసాను। ఒకవేళ మీరు కోకో పౌడర్ కొంచెం చేదుగా అనిపిస్తుంది, మాకు అంత ప్యూర్ గా అవసరం లేదు అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, మీకు కోకో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది। తర్వాత 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను। నేను బటర్ కూడా యూస్ చేయట్లేదు, ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడి చేస్తున్నాను। తర్వాత మనము కేక్ బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీ రావడానికి నేను ఒక 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను, 1 గ్లాస్ అంటే 200 ml పట్టింది నాకు। మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। జనరల్గా పెద్ద సైజ్ కేక్ తీసుకున్నట్టయితే మీరు కోకో పౌడర్, వీట్ ఫ్లోర్ అండ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ జల్లించుకోవాల్సి ఉంటుంది। నేను స్మాల్ సైజ్ కేక్ తీసుకుని చేస్తున్నాను కాబట్టి నేను జల్లించుకోలేదు, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే దాంట్లో వేసి చేసేస్తున్నాను। ఇప్పుడు ఇంకా కొంచెం థిక్గా ఉంది కదా, సో ఇంకొంచెం మిల్క్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, అప్పుడే మనకు కేక్ చాలా స్మూత్గా వస్తుంది। మీరు బ్యాటర్ కొంచెం గట్టిగా చేసినా కొంచెం వాటరీ వాటరీగా చేసినా కూడా మీకు ఆ స్మూత్గా రావడం అనే దాంట్లో తేడా ఉంటుంది, చూసారా ఎలా ఉండాలి। కోకో పౌడర్ వేయడం వల్ల మీకు కేక్ అంతా చాక్లెట్ టేస్ట్ వస్తుంది। తర్వాత ఒక బౌల్ తీసుకొని, నేను అల్యూమినియం బౌల్లో చేస్తున్నాను, అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసి వీట్ ఫ్లోర్ వేసి కొద్దిగా డస్టింగ్ చేసి పెట్టుకోవాలి। అందులో ఇందాక మనం కలుపుకున్న కేక్ మిక్స్ అంతా అందులో వేసేసుకోవాలి। పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ మైదా వాడట్లేదు కాబట్టి మనం రెగ్యులర్గా కూడా పెట్టొచ్చు, వీక్లీ 1 or 2 ఈజీగా చేసేసుకోవచ్చు। ఒక మొగ్గుడు పెట్టి అందులో సాల్ట్ వేసాను, దానిపైన బౌల్ పెట్టాను। ఒకవేళ మీకు బౌల్ అవసరం లేదనుకున్నా కూడా డైరెక్ట్గా సాల్ట్ పైన కూడా మీరు అల్యూమినియం బౌల్ పెట్టేసుకోవచ్చు। పెట్టేసి క్యాప్ పెట్టాక ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేయాల్సి ఉంటుంది। నేను యాక్చువల్గా దానిపైన కోకో చిప్స్ వేయడం మర్చిపోయాను, కోకో చిప్స్ వేయడం వల్ల అవి మెల్ట్ అయి ఉంటాయి చూడడానికి అండ్ తినడానికి కూడా, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు। మీరు కొంచెం పెద్ద సైజ్ కేక్ అయితే 50 to 55 మినిట్స్ బేక్ అవ్వాల్సి ఉంటుంది, నేను చిన్న కేక్ కాబట్టి నాకు ఒక 35 మినిట్స్లో కేక్ బేక్ అయిపోయింది। వితౌట్ ఓవెన్ ఎంత మంచి కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసా అండి, మీరు ఇలా టూత్ పిక్ పెట్టి చూసారంటే ఆ టూత్ పిక్కి ఏమీ అంటుకోలేదంటే కేక్ రెడీ అయిపోయిందని అర్థం। ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం డస్టింగ్ చేసుకున్నాం కాబట్టి, చిన్నగా భలే ఉంది కదా, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు। మీరు కూడా మైదా వాడకుండా పిల్లలకి వీట్ కేక్ పెట్టడానికి ట్రై చేయండి। జనరల్గా పిల్లలు చాక్లెట్ కేక్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా, మీరు ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు సర్ప్రైజింగ్గా। ఈ కేక్ హాట్ హాట్గా తింటే చాలా బాగుంది,
ఎంత స్మూత్గా ఉందో చూసారా. నేను ఇందాక చెప్పింది అదే, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు కరెక్ట్గా చెక్ చేసుకున్నట్టయితే ఈ స్మూత్నెస్ వస్తుంది, లేదంటే హార్డ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదే కేక్ని పిల్లలు ఇంకాస్త ఇంప్రెస్ అవ్వాలి అంటే నేను దానిపైన చాక్లెట్ సిరప్ వేశాను. చాక్లెట్ గ్లేజ్ని బ్యాలెన్స్ చేయడానికి మీరు చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకి ఇవ్వచ్చు. మనకు కూడా చాక్లెట్ సిరప్ వేసుకుంటే దీనిపైన చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. మీరు ట్రై చేయండి, మీకు ఈ కేక్ నచ్చినట్టయితే రెసిపీ నాకు మీ కమెంట్స్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్.